ఒంట్లో ఉంటుందేమో, నాకు వైఫై లా చుట్టూ ఉంటుంది అంటున్నాడు చంద్ర. పాపం అంతలా ఎందుకు భయపడుతున్నాడు చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ మంచి రోజు మార్చమంది మళ్ళీ దండలు. ఏంటి అంత గట్టికి తుమ్మావు? నేను భయపడతాను నీకు తెలీదా? తుమ్మితే ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడతారో నాకు తెలీదు. నేను భయపడతా, నేను భయపడతా. ఏదో తగిలినట్టు అనిపించింది. అది నా కాల్ అండి. కాల్ ఎక్కడ పడితే అక్కడ ఎందుకు పెడతావు? దగ్గర పెట్టుకోలేవా? దగ్గర పెట్టుకోలేవా? పేరేమో వీరేష్, పేరేమో వీరత్వం ఉంది, బాడీలేమో పిరికితనం ఉంది. ఎవరైనా భార్య దగ్గరకు వస్తే హక్ చేసుకుంటారు. నేను దగ్గరకు వస్తే నువ్వు చెక్ చేస్తావు, చెక్ చేస్తావు. నువ్వు నాకు ఎక్కడ చెక్ పెడతావు అని చెప్పేసి నేను చెక్ చేస్తుంటా. ఏమ్మా బాగున్నావా? ఏం బాగున్నామా? ఏమాలే నాన్న? ఏమైందమ్మా? వెళ్ళిపోయింది ఈ రోజుకి సేఫ్. ఏమైంది అల్లుడు సడన్ గా హెల్మెట్ పెట్టుకున్నావు? పై నుంచి ఫ్లైట్ వెళ్తుందిగా. ఫ్లైట్ వెళ్తే అది పడి శకలాలు మన తల మీద పడితే, తల మీద పడితే అది నాన్న తగ్గినా భయపడతాడు, తుమ్మినా భయపడతాడు. చివరి ఆఖరికి చట్నీ చేసుకుందామని మిక్సీ ఆన్ చేస్తే ఆ మిక్సీ సౌండ్ కూడా భయపడతాడు. చెప్పరా, చెప్పు. ఈగకు భయపడతాడు, దోమకు భయపడతాడు, గాలి కూడా భయపడతాడు అని చెప్పు. ఏంటి అల్లుడు ఇది? నువ్వు దూరం గుడు, ఆ సంచి కింద పెట్టు. ఆ సంచిలో ఏమైనా తీసుకొచ్చావా? చెక్ చేస్తా. సంచి చెక్ చేస్తావా? ఏమో నన్ను చెప్పడానికి ఆ సంచులో కత్తి వేసుకొని వచ్చినవారు రావచ్చు. ఎవరికి తెలుసు కత్తి ఎందుకు తీసుకురావడానికి? నీకు నాకు మధ్య ఏముంది అల్లుడు? నా తరఫు నుంచి నీ కడుపులో ఏదైనా పెట్టుకుని ఉండొచ్చు. ఆ కడుపులో పెట్టుకుని సంచులో కత్తి తీసుకుని రావచ్చు. నాకు నేనే నమ్మ, నేను ఎలా నమ్ముతాను మామ? దూరం తెలుసు మామ, సంచులో ఒకసారి చెక్ చేస్తా. సంచులో ఏం లేదు. ఒకసారి పంచతి పంచలో ఏముందో చెక్ చేస్తా, పంచలో ఏముందో చెక్ చేస్తా. పిల్లని ఇచ్చిన మామయ్యనే పంచతి అంటున్నాడంటే నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నాకు అర్థమైందమ్మా. అల్లుడు నేను అమ్మాయిని మా పుట్టింటికి తీసుకెళ్లిపోతున్నాడు, నువ్వు ఒక్కడే ఉండు. ఎక్కడైనా తీసుకెళ్ళి పంచు, పంచలేమో చెక్ చేస్తా, పంచలేమో చెక్ చేస్తా. నమస్తే మేడం, యాంకరింగ్ మస్తు చేస్తున్నావు. డైలీ మామది కాల్ మీద కాల్ది అది ఏమ్రా వీరేష్? నమస్తే అన్న, ఇదిగోనా అన్న డైలీ. నేను నడక్కుండా డైలీ మామూలు ఇచ్చేది నువ్వు ఒక్కడ వేరే వీరేష్. థ్యాంక్స్ అన్న గుర్తించినందుకు. ఓకే పదండ్రా, నేను వెనక్కి తిరిగి చూస్తాడు ఎలా భయపడతాడో చూడండి రా. అవునా అన్న? మీరు కొట్టుకోండి రా, మీరు కొట్టుకోండి రా. ఏంటి కాల్ చేతులు లాగుతున్నాయి, తలంతా తిరిగినట్టుంది, ఏదో భయంగా ఉంది. డాక్టర్! మిస్టర్ వీరేష్ సార్, నువ్వు 2 రోజుల కంటే ఎక్కువ బతకవు. నీకు ఢిల్లీ బెల్లి అనే జబ్బు వచ్చింది. ఇంతకుముందు ఉత్తర కొరియాలో ఒకటికి వచ్చింది, అదే జబ్బు ఇప్పుడు ఇండియాలో నీకు వచ్చింది. ఐఎమ్ సారీ వీరేష్. ఇదిగో నీ రిపోర్ట్స్. ఢిల్లీ బెల్లి దీని తల్లి. ఇండియాలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారు, వాళ్ళందరినీ దాటేసి నాకే రావాలా? ఏదైనా కొత్త రోగం వస్తే సుధీర్ టీం, సుధీర్ టీంకు రావాలి, కానీ నాకు వచ్చింది ఏంటి? చావే డిసైడ్ అయిపోయిన తర్వాత నా మీద ఫ్లైట్ పడితే నాకేంటి, రాఖీ సావంత్ పడితే నాకేంటి? తోక తోక. అరే ఫ్లైట్ రాడా, నీకెందుకు రాంతా పోకర్ నా మీద నుంచి వెళ్తున్నావు అన్నారా? అరే 2 రోజులు ఆగి రా, నీకంటే పైకి వెళ్తాడ్రా నేను, నీకంటే పైకి వెళ్తాడ్రా నేను. ఓన్లీ 48 అవర్ వెళ్తా. రేష్మి, చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి వీరేష్. నువ్వు బాగుంటావు రేష్మి, బాగుంటావు. యాక్చువల్లీ వీరేష్ నేను కూడా మిమ్మల్ని ఒక చెప్పాలని ఉంది. వద్దు రేష్మి, వద్దు. ఆయుష్ లేని వాడి మీద ఆశలు పెట్టుకోక రేష్మి, ఆయుష్ లేని వాడి మీద ఆశలు పెట్టుకోక రేష్మి. అది కాదు, అదే అదే నాకు తెలుసు. నువ్వు అడగడం నేను కాదనడం వద్దు రేష్మి, ఎందుకంటే నాకు టైం లేదు రేష్మి. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ రేష్మి, యూ మిస్ మీ లాట్ రేష్మి, యూ మిస్ మీ లాట్ రేష్మి. మరుసటి రోజు నెక్స్ట్ డే. నమస్తే మేడం, డైలీ మామూలుది కాల్ మీద కాల్ది అది. ఏ వీరేశం, ఏ వీరేశం, క్యారే క్యారే.
क्या रेना क्या रे बे साले हवले क्या ఏమన్నా సరే డైలీ మామూలుది ఇవ్వనరా ఇవ్వబే ఇవ్వబే ఏనా ఇంతకు ముందు నేను అడగకుండానే డబ్బులు ఇచ్చేటోడు కాబట్టి నీకు 4 రోజులు టైం ఇస్తున్నా వచ్చివరా నువ్వేంరా నాకు టైం ఇచ్చేది నాకే టైం లేదురా ఇక్కడ అరే వీరేష్ నీ దగ్గర డబ్బులు లేవని నాకు అర్థమైందిరా 4 రోజులు ఇంటికి పంపించు అరే ఒక్క నిమిషం ఆగరా ఇదిగో రెండు కట్టలు ఉన్నాయి అయినా ఇవ్వనరా పొట్టిపుడంకాయ పొట్టిపుడంకాయ నిన్ను లేపేశారా ఇదేంటా నువ్వు లేపేది రెండు రోజులు అయితే నేనే లేచిపోతానరా నా మీద ఏళ్ళు చూపిస్తావురా నువ్వు నా మీద ఎంత ధైర్యం రా నీకు దేవుడా వాడు కొడుతుంటే అడు చూస్తారేంద్రా నిన్ను కొడుతుంటే చూడలేం కదా అన్న రే సర్కార్ ఇంకోసారి మామూలు కోసం నా గల్లీకి వచ్చినా కాలు ఇరగొడతా చేతులు ఇరగొడతా అర్థమైందా అరే సర్కార్ మనది చిన్న జీవితం రా దేవుడు ఏం చేసినా పెళ్లి మొక్కలు వేసినా ఢిల్లీ పెళ్లి రాకముందిరా ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు అక్కడ షాపులు ఇద్దరు ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చడానికి రెడీగా ఉన్నారన్న అవునా వెళ్దాం పద ఎక్కడికి వెళ్ళేది నాకు బతకాలని చాలా ఆశగా ఉందన్న నీ కూడా ఢిల్లీ వెళ్ళే నీ కూడా ఢిల్లీ వెళ్ళే నాకు ఆశ ఉండే 100 సంవత్సరాలు ఉండే వాడు సాచి కొడితే 48 అవర్స్ వచ్చా అర్థమైందా ఆ ఉగ్రవాదులు నేనే వేస్తా ఆడేంట్రా ఉగ్రవాదులు బాంబులు పెట్టాడంటే ఏదో భోజనాలు పెడుతున్నట్టు వెళ్తుండో వాడు భయపడే స్టేజ్ నుంచి అమ్మా మనల్ని భయపెట్టే స్టేజ్కి వెళ్ళాడంటే వాడి అనకమాలు ఎవరైనా ఉండి ఉండాలి వాడి ఇంట్లో ఏదైనా ఉండి ఉండాలి అవునా అదే అన్నా ఢిల్లీలో గల్లీ గల్లీ నాకు తెలుసురా ఈ ఢిల్లీ బిల్లీ ఎవడరా ఢిల్లీ బిల్లీ ఎవడరా బుర్ర తక్కువ ఎదవలరా కాల్ మే కాల్ ది చల్ చల్ పోరా పోరా అన్నా విన్నా వీరేష్ ఆ పోతున్నా అక్కడ పెట్టిన బాంబు తీసి నీకు మెడలో వేసుకున్నాయి నీకు మెంటల్ ఉన్నాయరా లేదు ఢిల్లీ బెల్లి ఉంది మాట్లాడుగా మేరే పాస్ AK-47 మేరే పాస్ 48 అవర్స్ హే 48 అవర్స్ హే బాంబ్ నికాల్ కే హమ్కో దే దో నహీ తో మార్ డాలుంగా మేరే కుమార్ డాలేంగే మేరే కుమార్ డాలేంగే రే అరే మార్నే వాలా తూ కౌన్ మార్నే వాలా మై కౌన్ రే అప్నే హాత్ మే నహీ హై రే ఊపర్ వాలే హాత్ మే హై కే రో సోప్ ఢిల్లీ బెల్లీ సోప్ ఢిల్లీ బెల్లీ హే 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 ఆడింద్రా గన్ కొరికెండు గన్ అనుకుంటుందా బండ అనుకుంటుందా అవన్నా అడు ఉగ్రవాదుల్లో పోయిస్తుండేంద్రా వాడికి ఏదో ప్రెస్టేషన్ ఎక్కువైపోయిందన్న మేరకు బయ్య గన్ను కొరుకుతావే నీది కూడా కొరుకుతాయిరా చెప్పరా నువ్వు మాకు డిమాండ్స్ ఉన్నాయి తెగించినావు నువ్వెందుకు నా తెగించినావు నాకు ఢిల్లీ బెల్లి ఉంది కాబట్టి తెగించేసా మీరు ఎన్ని బాంబులు పెట్టినా ఎన్ని యుద్ధాలు చేసినా ఢిల్లీ బిల్లి రాకముందేరా ఒకవేళ వచ్చింది అనుకో 48 అవర్స్ రా కాబట్టి యుద్ధాలు మానేసి మనిషి మనిషిగా బతకండి రా 4 రోజులైనా నీకి ఢిల్లీ బెల్లి నాకి అర్థం కాలే కానీ నీది కోసం నీది జనం కోసం బాంబు మెడలో వేసుకున్నాయి నువ్వు మగాడివిరా ఏం చేయమంటావు డాక్టర్ గారు దీనికి కంటే పెద్ద బాంబు పేల్చాడు అందుకే ఈ బాంబులు మెడలో వేసుకున్నాకు డాక్టర్ రేట్ ఆయగారే దరిద్రుడికి ఇలా అర్థమైంది ఇడికి మాకి దేశం పోయి నీది గురించి కథలు కథలుగా చెప్పుకుంటారా చలోరే మీరు ఎన్ని చెప్పుకున్నా 48 అవర్స్ రా తర్వాత నేను ఉండండిరా వీరేష్ వీడంటే మెడలో బాంబులు వేసుకున్నాడు సారీ వీరేష్ నీ రిపోర్ట్స్ మారిపోయాయి నీకు ఢిల్లీ బెల్లి జబ్బు లేదు ఇదిగో నీ ఒరిజినల్ రిపోర్ట్స్
అవుతారా దరిద్రుడా? నువ్వు ఏబిసిడి చదివావా ఎంబీబీఎస్ చదివావరా? నువ్వు నిన్ను నమ్మేసి బాంబు వెళ్ళేసుకున్నాను కదరా. ముందు బాంబులు దేయి, బాంబులు దేయి. అమ్మ 10 నిమిషాల టైం ఉంటుంది. మన మీద బాంబు వేసిండు. ఆడికి ఢిల్లీ బెల్లి సపోర్ట్ ఎక్కువైపోయింది అన్న. ఢిల్లీ బెల్లి తల్లి అల్లుడు ఏవండి, మీ ధైర్యం గురించి, మీరు ఉగ్రవాదుల్ని గడగడలాడించిన దాని గురించి టీవీలో చూపిస్తుంటే మీ భార్య ఎందుకు పొంగిపోయానండి. అవునల్లుడు, మీ ధైర్యం చూస్తుంటే నిజంగా నాకే ధైర్యం వచ్చేసింది. వెళ్ళిపోయింది ఈరోజు సేఫ్. వీడు మారడే అనవసరంగా బస్ ఛార్జీలు బొక్క నిలబడుతున్నా. దరిద్రుడా దరిద్రుడా, ఇంతసేపు బాంబు మెల్లేసుకుని ఉగ్రవాదులు గడగడాడించావు కదరా, మళ్ళీ ఏమైందిరా నీకు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు, ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు. నువ్వేంటి ఎలా వణుకుతున్నావు? నీ మీద నమ్మకం పెట్టుకుని రౌడీని తిట్టాను కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మరి నేనేం చేయమంటావు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు, ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు. అది నా తప్పులు ఎందుకు తిట్టాలి? అనుభవించు. బాగుంది, కొత్త కాన్సెప్ట్, నైస్ నైస్. నాగ్ బాబు సార్, సైకలాజికల్ పాయింట్, మనిషికి చచ్చిపోతాడంటే చాలా వాటి మీద వదిలేస్తాడు. నీలాంటి క్యారెక్టర్ కి అలాగే ఉంటుంది, అది బాగా వర్కౌట్ అయింది. నైస్ ఫినిషింగ్ టచ్ ఏంటంటే లేదని తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్. నచ్చింది నాకు, కొత్త పాయింట్, నైస్, ఇంట్రెస్టింగ్ చేసావు.